ఇంకొకటి ఆకాష్ పూరి గారు మీరిద్దరు చెడ్డి దోస్తానా అన్న? లేదు, చెడ్డి దోస్త కాదు. హీ సో స్వీట్ పర్సన్, ఫ్రాంక్లీ స్పీకింగ్. మీడియా ముందు, ఈరోజు మీ ఛానల్ ముందు చెప్తున్నా నేను, నా లైఫ్లో నాకు తెలిసి ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా తెలుగు ఇండస్ట్రీలో, నాకు తెలిసి ఇంత డౌన్ టు ఎర్త్, ఇంత స్వీట్ పర్సన్, ఇంత సింపుల్ పర్సన్ నాకు తెలిసి ఎవరు ఉండరు అనుకుంటా. ఆకాష్ పూరి స్టార్ డైరెక్టర్ కొడుకు అయ్యి ఉండి ఎంత సింపుల్గా మెయింటైన్ చేస్తాడంటే, నేను అడగగానే ఆకాష్ ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకో, ఆకాష్ ఎవ్వరు లైక్ సపోర్ట్ చేస్తలేరు, చాలా ప్రాబ్లం అవుతుంది నాకు, అయ్యో అదేం లేదు డార్లింగ్, అదేం అలా అలా అడుగుతాను, ఒక మాట చెప్పు అది ఇది అని చెప్పేసి పాపం పిలిచి ఎట్లా ప్లాన్ చేద్దాం, అట్లే చేద్దాం, అట్లే చేద్దాం అని చెప్పేసి పాపం ఫాలోఅప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి ఎప్పుడు చేద్దాం, రేపు చేద్దామా, ఓకేనా అని చెప్పేసి అతనే ఫాలో. అంటే ఎంత స్వీట్ పర్సన్ అంటే మీరు నమ్మరు. నాకు తెలిసి ఆల్రెడీ అతని దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉందన్నమాట. అతని దగ్గర నేర్చుకోవాలి చాలా మంది, నేను కూడా నేర్చుకోవాలి నిజం చెప్పాలంటే. నాకన్నా బెస్ట్ పర్సన్ హీస్. మనం ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్ అదంతా పక్కన పెడితే, యాటిట్యూడ్ పరంగా కానీ లేకుంటే ద వే హీ రిసీవ్ అదంతా అసలు నెక్స్ట్ లెవెల్ మనోడిది. సో ఎప్పుడు నేను రుణపడి ఉంటా, నేను టఫ్ టైంలో ఉన్నప్పుడు హీ వాజ్ దేర్ ఫర్ మీ అన్నమాట. మనోడు ఏంటంటే ఇక నాకు నేను కలిసిందే హార్డ్లీ ఒక 6-5-6 times ఏమో కలిసిన, కలిసినప్పుడల్లా ఎప్పటి నుంచో బాండింగ్ ఉంటే ఎట్లుంటుంది అట్లా కలిసినాం అనమాట మేము, ఫ్రీ అయిపోయినాం మేము. సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా పాపం అరే అదేంటల్లా డార్లింగ్, అయ్యో నా ఫ్రెండ్ నువ్వు అది ఇది అని చెప్పేసి అన్నాడు. అంటే నాకు నిజంగా చెప్తున్నా, లైఫ్లో ఎంత ఉన్నా మన దగ్గర ఎంత ఉన్నా ఎంత ఎదిగినా నాకు తెలిసి ఆకాష్ పూరి దగ్గరికి వెళ్తే నేర్చుకోవాలి. నేను కూడా 2-3 సార్లు చూశాను, అంటే మీ ఇద్దరి మధ్యలో సంభాషణ మస్తు ఫన్నీగా ఉండింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.